మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థాంక్యూ వెరీ మచ్ సార్. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మిత్రులు కనీసం ఉద్యమ స్ఫూర్తి కోసం చెయ్యెత్తుదామన్న ఆలోచన కూడా మనకు లేదు. కాబట్టి మిత్రులారా, గౌడ బంధువులందరూ కూడా భగవంతుడు రెండు చేతులు ఇచ్చిండు ఒకటియలే, రెండు చేతులు లెప్పి మన సంతోషాన్ని ప్రకటించవలసిందిగా ఇక్కడున్న ప్రతి గౌడ బిడ్డను కోరుతా ఉన్నాను. జై గౌడ, జై గౌడ, జై పాపన్న, జై పాపన్న. థ్యాంక్ యూ, అభినందనలు గౌడ బంధువులందరికీ. ఈ యొక్క గౌడ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాత్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, వారి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గౌడ్లలో ఆత్మనిబ్బరం నింపడానికి, ఆత్మవిశ్వాసం పెంచడానికి వచ్చినటువంటి కార్యనిర్వాహక తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న కేటీఆర్ గారికి, అది పక్కన ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పెద్దలు భిక్షమయ్య గౌడ్ గారికి, పల్లె రవి గారికి. పల్లె రవి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, తెలంగాణ ఉద్యమంలో నేను బతినలాడిని అన్న రాజీనామా చేయొద్దని, నేను ఒకటి కింది మోచేతి నీళ్లు దాగా అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాజీనామా వారేసి ఉద్యమం చేసి రోడ్డు మీదకి వచ్చినటువంటి వాడు పల్లె రవికుమార్ గౌడ్ గారు. అంత గొప్ప కార్యకర్త ఒక గౌడ బిడ్డ ఈ సమావేశంలో ఉండడం సంతోషకరం. అదేవిధంగా బాలరాజన్న గౌడ్ గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పెద్దరు అందరికీ, ఖమ్మం నుంచి వచ్చినటువంటి మా ఎమ్మెల్సీ లక్ష్మణారాయణ గారికి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున అభినందన తెలియజేస్తూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు, మా సమ్మేళనాన్ని కవర్ చేయడానికి వచ్చిన మిత్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. నాకన్నా ముందు మాట్లాడినటువంటి మిత్రులందరూ కూడా గౌడ బంధువుల కోసము కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. వాటి జోలికి నేను వెళ్లకుండా వాటితో పల్లె రవికుమార్ గారు పెట్టినటువంటి డిమాండ్కు ఒక్క చిన్న విషయాన్ని నేను యాడ్ చేసి ముగిస్తా. ఎందుకునంటే ఇక్కడికి వచ్చిన బంధువులందరూ కూడా, గౌడులందరూ కూడా కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడతారనేది చూస్తూ ఉన్నారు. మీ మధ్యన నేను ఏమాత్రం ఒక్క క్షణం కూడా ఎక్కువసేపు తీసుకోకుండా ఆ డిమాండ్ను ప్రభుత్వం ముందు అన్న కేటీఆర్ గారి ముందు ఉంచదలుచుకున్నాను. పల్లె రవి గారు చెప్పినటువంటి డిమాండు ఎక్స్గ్రేషియా పెంచండి, కింద పడిన తర్వాత డబ్బులు వస్తున్నాయని వాటిని పెంచమని చెప్పారు, ఇంకొక బంద్ ఏదన్నా ప్రకటించమన్నారు. నేను పెద్దలు కేటీఆర్తో చెప్తా ఉన్నాను, రైతులకు రైతు బంధు ఇస్తున్నారు, చనిపోతే పెన్షన్ ఇస్తున్నారు. గౌడ్లకు చనిపోయిన తర్వాత మీరు 5 లక్షలు ఇస్తున్నారు. నేను ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరికేమో యాదవులకు గొల్లరు బల్లరు మిగతాందరికీ జీవనోపాధికి ముందుకు ముందే ఇస్తున్నారు. నాకు తెలియదు ఈ డిమాండ్ ఇంత గట్టిగా ఉందని. కానీ గౌడ బిడ్డలకు మాత్రం చనిపోయినాక 5 లక్షలు ఇస్తున్నారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చనిపోయినాక నాకు 50లు ఇచ్చినా ప్రయోజనం లేదు, దయచేసి బతకడానికి మాకు ముందు కొంత అమౌంట్ను ఏర్పాటు చేయండి, దానికి ఏం పేరు పెడతారో మీరు పేరు పెట్టండి, దయచేసి అది ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. జై గౌడ. కాబట్టి ఈరోజు కాకపోతే రేపు మా యొక్క ఈ డిమాండ్ను పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నాను. నేతన్నలకు ఇస్తున్నారు, యాదవన్నలకు ఇస్తున్నారు, ముదిరాజన్నలకు ఇస్తున్నారు, గౌడుకు మాత్రం సచ్చిపోతిస్తున్నారు, మీకు దండం పెడతాను, దయచేసి బతకడానికి ఏమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అది ఎంత అని కూడా నేను అంటం లేదు, మీరు ప్రభుత్వంతో ఆలోచించి చెయ్యగలరన్న ఉద్దేశంతో మీకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా దయచేసి చనిపోయిన తర్వాత భిక్షమే గౌడ్ గారు చెప్పిన దానికి
చిన్న సవరణ వాళ్ళు చనిపోయిన తర్వాత ఏదైతే పోస్ట్ మార్టం వస్తుందో దాన్ని మెడికల్ బోర్డ్ ఎత్తేసియమన్నారు అది సంతోషం తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నా దానికి ఇంకొక చిన్న యాడింగ్ ఏంటి అంటే సార్ రోడ్ లో పోతుంటే స్కూటర్ యాక్సిడెంట్ అయితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వాడు ఎంబడే వస్తాడు డెడ్ బాడీని తీసుకుపోతాడు లేదా కాల్ జైర్తే తీసుకుపోతాడు హాస్పిటల్లో జైన్ చేస్తాడు నా గౌడన్న తాడి చెట్టు మీద వేలాడితే అడిగే దిక్కు లేదు ఈ రోజు అది కూడా యాక్సిడెంటే చెట్టు మీద వేలాడుతుంటే స్పందించడానికి ఎవరు లేకపోవడం చాలా ప్రమా బాధకరం కాబట్టి నేను శ్రీనివాస్ గౌడన్న తోటి అన్న కేటీఆర్ తో విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కూడా యాక్సిడెంట్ కాబట్టి దయచేసి ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కు ఇమిడియట్ గా వాళ్ళు అటెండ్ అయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకించినే కోరుతా ఉన్నాను కాబట్టి నేను మిగతా ఏ డిమాండ్లు కూడా మీ ముందు తెస్తలేను అయితే బంధువులారా ఒక్కసారి పిడికిలి బిగించి నినాదం చెప్పండి జై గౌడ ఎందుకు పిడికిలి బిగించమన్నానంటే ఈ రోజు బిగించిన పిడికిలి మళ్ళొక్కసారి ఓపెన్ కాకూడదు అదే విధంగా ఈ పార్టీతో మమేకమై మీరు ఉండాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత గొప్పలు గౌడు బంధువులు అంటే గౌడులన్నలు సార్ మా ఇంట్లో లోపట ఎవరికి తెలియకుండా కోడలు దాగుతుంటది బయట అత్తమ్మ దాగుతుంటది కానీ ఆ సీక్రెట్ మా కడుపులోనే ఉంటది అనేక రకాల రాజకీయాలు మా దగ్గర మాట్లాడతారు కానీ మేము బయట ఎక్కడ చెప్పం మేము వ్యాపారం చేసుకునేటోళ్ళం సీక్రెట్ గా ఆడుకుంటున్నటువంటి వాళ్ళం కాబట్టి దయచేసి మమ్మల్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని ఈ యొక్క డిమాండ్లను ఇచ్చి మా యొక్క గౌడన్నలను మిగతా అన్ని డిమాండ్లు సమంజసమైనవి చెప్పారు కాబట్టి నేను వాటి జోటికి వెళ్లకుండా ఈ డిమాండ్లను ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతుకుంటూ గౌడన్నలు వీడికి వచ్చినటువంటి సందర్భం వారికి తెలుసు ఏం చెయ్యాలో వారికి తెలుసు నేను మళ్ళొక్కసారి చెప్పాల్సిన అవసరం లేకుండానే వారు ఈ పార్టీతో మమేకమై ఉంటారని నేను మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు ఇంకెక్కువ మాట్లాడితే గుంజేతామని చూస్తున్నాడు నేను అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతా ఉన్నాను జై గౌడ థ్యాంక్ యూ ధన్యవాదం థ్యాంక్ యూ పెద్దన్న చాలా బ్రహ్మాండంగా చెప్పారు అదేవిధంగా ఇప్పుడు మన ఆపద్ బాంధు అయిన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎక్సైజ్ శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవనీయులు